முழுயே உலகும் உள்ள சேதொழிலவர் வேதவேவியர் சிறீவரமங்கலநகர் ஆனமில புகழாய் அடியேனை அகற்றேனே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுலாபூதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் சடாரிம் தமுபாஸ்மஹே. பிரிய பாகவதோத்தமரா, நம்மாழ்வார்ல யொக்க திருவாயுமையின் திவ்ய பிரபந்தంలో 5వ శతకంలో 7వ దశక పాసుర సారాన్ని మనం ప్రతిరోజు కూడా అనుభవిస్తున్నాం. వానమామలయమే దివ్యదేశం, శ్రీవరమంగై అని వ్యవహరిస్తూ ఉంటారు. శ్రీభూ నీడా సమేతుడై ఆ దైవనాయకుడు అక్కడ ఏం చేసి ఉంటాడు? అది మాత్రం కాదు, ఆ తోతాద్రి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. తోదనాత్ సర్వ పాపానాం తోతాద్రి త్యబిదీయతే అన్నారు. సమస్త పాపాలను కూడా పోగొట్టేటువంటి ఒక దివ్యదేశం అన్నమాట. రాజు కూడా ఆ శేతుత్తామరే అనే ఆ పుష్కరిణిలో స్నానం చేసి శాప విమోచనాన్ని గావించుకున్నాడు. శ్రీభూమిల సమేతుడై, అలాగే గరుత్మంతుడు, సూర్యుడు, చంద్రుడు, విశ్వక్సేనుల వారు వీళ్ళంతా కూడా సమస్త పరివారాలతో స్వామి పరమపదంలో వేయించేసే రీతిగా ఇక్కడ కూడా వేయించేసి ఉన్నాడు అని మనకు ఆ దివ్యదేశ వైభవం చెప్తుంది. అటువంటి శ్రీవరమంగై అనే దివ్యదేశంలో ఆ దైవనాయకుణ్ణి నమ్మాళ్వాళ్ళు విశేషంగా స్తోత్రం చేస్తున్నారు. ఈనాడు తిరువాయుమయి అనే దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 7వ దశకంలో 7వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. వందరుడి ఎన్నెంజిడం కొండ వానవర్కొందే ఉలహుకోర్ ముందై తాయి తందయే ముడువే ఉలహముండాయ్ శంతుళిలవర్ వేదవేళ్వియరా శ్రీవరమంగళనగర్ அந்தமில் புகழாய் அடியேனை அகத்தேனே. தாசுடைனటువంటి நன்னு அனுகிரகించడానికే நீவு రావాలి అని భగవంతుణ్ణి కోరారు. అలాగే అవిచ్ఛిన్నమైనటువంటి కైంకర్యాన్ని ప్రసాదించాలి అని కూడా ఆళ్వాళ్ళు కోరారు. ఇంత చెప్పినా కూడా భగవంతుని యొక్క దర్శనం కలగలేదు. కనుక ఆళ్వారులు కాస్త భయపడ్డారు. భగవంతుడు తనల్ని ఉపేక్షిస్తున్నాడేమో అని భయపడ్డారు. అందువల్ల ఈ పాశురంతో ఆ భగవానితో ఆళ్వారులు తమను దూరం చేయవద్దు అని ప్రార్థిస్తున్నారు, విన్నవిస్తున్నారు. వంద అరుళి ఎన్నెంజడం కొండ వానవర్కొందే. వంద అరుళి, భగవంతుడు పరమపదం నుండి భూలోకానికి ఎందుకు విచ్చేస్తున్నాడంటే ఆశ్రితులను రక్షించడానికి. అందువల్ల పరమపదనాథుడు ఆ భూలోక నాథుడుగా ఇక్కడ వేయించేసి ఉన్నారు. కనుక వంద అరుళి ఎన్నెంజడం కొండ, వందరుడి పరమపదం నుండి వేయించేసి ఎన్నెంజి నా మనస్సు ఏదైతే ఉందో ఇడం కొండ వాసస్థానంగా చేసుకున్న వాడవై ఎవరు నీవంటే వానవర్ కొందే. వానవర్ అంటే నిత్యసూరుడు. ఆ నిత్యసూరులోకి నీవు చిగురు వంటి వాడవై ఉన్నా, నిర్వాహకుడుగా ఉంటున్నా. వంద అరుళి ఎన్నెంజి ఇడం కొండ వానవర్ కొందే. నీవెవరు స్వామి? ఉలహుక్కు ఓర్ ముందై తాయి తందయే. ఉలహుక్కు ఈ లోకాలకంతటికీ కూడా ఓర్ విలక్షణుడవై ముందై తాయి తందయే అంటే మధ్యలో వచ్చినవాడు కావు, అనాదిగా తాయాయ్ తందయాయ్ అన్న రీతిగా తల్లిదండ్రులుగానే ఉంటున్నా స్వామి. తల్లిగాను
తండ్రిగాను ఉన్నవాడివై ఉలహు కోర్ ముందై తాయి హందయే ముడు ఏడు ఉలహు అన్నారు. అంటే ముడు సంపూర్ణమైనటువంటి ఏడు ఉలహం సమస్త లోకాలంతటినీ కూడా ఉండా నీవు మృంగేశా. ఉలహు కోర్ ముందై తాయి హందయే ముడువే ఉలహముండాయ్ అటువంటి ఓ వటపత్ర సాయి అటువంటి స్వామి నువ్వెక్కడ ఉన్నా షెం తోయిల్ అవర్ వేదవేల్ వేరా షెం ఎర్రగా ఉన్నటువంటి సుందరమైనటువంటి ఆ తొడిలవర్ వృత్తిగల శ్రీవైష్ణవుల యొక్క వేదం వైదికమైన షెన్ తొడిలవర్ వేద వేల్వి అరా వేల్వి అంటే భగవదారాధనం అరా ఎడతెగక నడుచున్నటువంటి షెన్ తొడిలవర్ వేద వేల్వి అరా శ్రీవరమందరణహర్ శ్రీవరమంగి అని దివ్యదేశంలో వానమామలలో అందమిల్ పుహళాయ్ అంతం ఇల్ అంతమంటే ఎటువంటి అవధి లేదు ఇల్లు లేనటువంటి అంతం లేనటువంటి అవధి లేనటువంటి పుహయాయ్ కీర్తికరవాడి మేము ఏం చేసి ఉన్నా అందమిల్ పుహయాయ్ అడియేన అగత్తేరే దాసుడైనటువంటి నీవు అంటే దాసుడైనటువంటి నన్ను నీవు అగత్తేల్ విడవకు సుమా. ఎల్లప్పుడూ నీ యొక్క దాస్యాన్ని కోరుతున్నాను దాసుడిగా ఉండాలని కోరుతున్నాను కనుక నన్ను విడిచిపెట్టద్దు అని ఆళ్వార్లు వేడుకుంటున్నారు. వాస్తవంగా అందరికీ కూడా ఉండేటువంటి భయం అదే. సమస్త చేతులకందరికీ కూడా నీవు బంధువుగా ఉన్నావు స్వామి. వారి యొక్క ఆపదనంతా కూడా నీవు పోగొట్టి వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని కాపాడుతూ నీవు ఉంటున్నావు కదా. అటువంటి ఓ స్వామి అనన్య ప్రయోజనగా ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు నిత్య కైంకర్యం చేస్తూ నీ యొక్క ఆ పాదపద్మాలను శరణాగతి చేస్తూ ఉన్న వానమామరలో వేయించేసి ఉన్న ఓ స్వామి దైవనాయకుడా, ఒక్క క్షణం కూడా నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేడు, ఇది మాత్రం నీవు తెలుసుకో. అందువల్ల నీవు కూడా నన్ను విడవకు అని ఆళ్వారుల యొక్క ప్రార్థన. వందరుడు ఎన్నెంజి ఇడం కొండ వానవర్కొనుండే అద్భుతమైనటువంటి పాసురమిది. వచ్చి నా మనస్సును వాసస్థానంగా చేసుకునేటువంటి నిత్యసూరి ప్రధానుడా అన్నారు. ఇది ఐతిహ్యం చెప్తూ ఉంటారు. భట్టన వారు నంజీయర్ వారు కూడా ఒకనొక సందర్భంలో ఈ పాసురాన్ని చదవమని చదివించుకుని చాలాసార్లు విన్నారట. తరువాత యమనియమాది అష్టాంగ యోగం ద్వారా ధ్యానించినటువంటి భగవానుని మననం చేసి ఆ ఆత్మను అంతర్ముఖం చేసుకుని అనుసంధించిన ఆ సున్నపురాయి లాంటి మొరటి మనసు కొంచెం కూడా కరగని కరగదు అని చెప్తూ అటువంటి మనస్సును కూడా ఆర్ద్రం చేసేలా ధార్మికులైనటువంటి ఆళ్వారులు కొన్ని హృదయ స్పందన కలిగించేటువంటి పాసురాల్ని మనకు మిగిలించి వెళ్ళారు అని ఆ వ్యాఖ్యానంలో చక్కగా చెప్తారు. కనుక ఈ విషయం వందరుడి అన్నారు అంటే రెండు ద్వీపాలలో ఉన్నటువంటి వస్తువులు కలుసుకుంటున్నాయి, ఒకటి పరమపదం ఒకటి భూలోకం. వీళ్ళందరూ కూడా కలుసుకునేటువంటి ఒక పరమపద నిలయుడు ఈ సంసారమే నివాసం స్థానంగా ఉన్న ఆళ్వార్లకు వీళ్ళిద్దరికీ కూడా కూడిక కలిగినది, ఇదే ఆశ్చర్యమన్నారు. వాస్తవంగా చూస్తే తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఒక చోట వందాయ్ ఎన్మనంబుగుందాయ్ మన్ని నిన్నాయ్ నందాద కొహుంషుడరే ఎంగళ్ నంబి చింతామణియే తిరువేంగడమ్మే ఎందాహై ఈమె యాన్ ఉన్నై ఎన్నుం విడేనే. ఎంత అద్భుతం! అలా మనం భగవంతుణ్ణి కోరుకోవాలి, భగవంతుని ఎదుట ప్రార్థించాలన్నమాట. చెప్పుతూ వందాయ్ స్వామిని వచ్చావు అనుగ్రహించావు, ఎన్ మనంపుగుందా నా యొక్క మనస్సులో నీవు వచ్చి దూర మన్ని నిన్న స్థిరంగా కూర్చున్నా నందాద కొయించుడరే ఎంగల్ నంబి చింతామణియే తిరువేంగడమ్మే ఎందా అటువంటి నా హృదయంలో నా హృదయాన్ని వాసస్థానంగా చేసుకున్న నిన్ను నేను వదిలిపెట్టను, ఇని యాన్ ఉన్నై ఎన్నుం విడేనే ఎప్పుడు కూడా విడిచిపెట్టను అన్న. ఇంతకన్నా అద్భుతంగా పెరియాళ్వాళ్ళు చెప్తూ పని కడలిల్ పళ్ళి హోడై పలహమిట్టు ఓడి వంద ఎన్ మనక్కడలిల్ వాయవల్ల మాయమనాడ నంబి తనిక్కడలే తనిచ్చుడరే తని ఉలహే ఎండ్రి ఎండ్రి ఉనక్కు ఇడమాయిరుక్క ఎన్నై ఉనక్కు ఉరితాక్కినయే. స్వామి,
ఎన్నో వాసస్థానములు నీకున్నాయి. పనిక్కడలి పల్లి హోళై పలహబెట్టు నీవు ఆ క్షీరాబ్దినాథుడిగా ఉన్నావు కదా, దాన్ని ఆదిశేషుడా వదిలిపెట్టి ఓడి వంది ఎన్ మనక్కడలి వాళ్ళ వల్ల అలా పరుగెత్తుకొని వచ్చి నా యొక్క మనస్సు అనేటువంటి సముద్రంలో నీవు వసిస్తున్నావు స్వామి. తని కడలే ప్రత్యేకమైనటువంటి సముద్రం నీకు ఉన్నది, తని చుడరే ప్రత్యేకమైనటువంటి ఆ తేజోరూపమైనటువంటి స్థానం నీకు ఉన్నది, తని ఉలగే ప్రత్యేకమైనటువంటి లోకం కూడా నీకు ఉంటే వాటి అన్నింటిని కూడా విడిచిపెట్టి స్వామి ఉనక్కు ఇడమాయిరుక్క ఎన్నై ఉనక్కు ఉరి తాకినయే, నీవు నా యొక్క హృదయాన్ని వాసస్థానంగా చేసుకున్న ఉనక్కు ఇడమాయిరుక్క ఎన్నై ఉనక్ నన్ను నీవు పరిగ్రహించావు కదా అని ఆ భగవంతుని యొక్క ఔదార్యాన్ని ఆళ్వాళ్ళు తెలియజేశారు. అదే మనం ఎల్లప్పుడూ కూడా ఈ ప్రకారంగానే భావించాలి. మన యొక్క హృదయ కమలల్లో భగవంతుని యొక్క స్థానం ఉన్నది అని తెలుసుకో. ఇలా ఇక్కడ కూడా వందరుళి ఎన్నెంజడం కొండ వానవర్కొందే, వానవర్కొందే నిత్యసూరి నాయకుడు ఉలహుకోర్ ముందైతాయిధందయే. వాస్తవంగా ద్రవ్యం గుణము అని రెండు ఉన్నాయి. ఈ ద్రవ్యంతో గుణం చేరుతుంది కానీ రెండు ద్రవ్యాలు ఒకటిగా చేరవు. కనుక ద్రవ్యంతో గుణం చేరుతుంది, ద్రవ్యంతో ద్రవ్యం చేరదు. కానీ ఇక్కడ భగవానుని తాను ఒక ద్రవ్యమై ఉండి కూడా ఆ వేరొక ద్రవ్యమైన ఆళ్వాళ్ళతో ఎలా కలుస్తారు అని వ్యాఖ్యాతులు విశేషంగా అక్కడ చర్చిస్తూ ఈ ఆత్మ శరీరము పరమాత్మ ఆత్మద్రవ్యాలే అయినా విడదీయరాకుండా కలిసి ఉంటాయి, అందువలన ఈ కలయిక సహజమే అని చెప్పి ఇక్కడ ఎన్నెంజి నా మనసు అంటున్నారు. ఇది ఎటువంటి మనసు అంటే ఆ భగవానుని కాక ఇతర విషయాల్నే స్మరించేటువంటి మనసు ఇది. చంచలమి మన కృష్ణ అని చెప్పాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పలేదా? అటువంటి ఆ స్వామి ఈనాడు నా యొక్క మనస్సులో స్థానం సంపాదించాలని సమయం కోసం వేచి ఉండి నా మనస్సులో స్థానం సంపాదించుకున్నాడంటే నేను ఎంత సౌభాగ్యవంతుని అన్నారు. ఇడం కొండ నా మనస్సులో చోటును సంపాదించుకున్నాడు దేవదేవుడు అన్నారు. ఇంతకన్నా వేరే విషయం నాకు ఏమి కావాలి అని చెప్పి వానవర్కుందే కష్టపడి ఆ నా మనస్సులో స్థానం సంపాదించుకున్నటువంటి స్వామిని నేను వదిలిపెడతానా అని చెప్తూ ఇక్కడ విశేషంగా ఆళ్వారుల యొక్క మనస్సులో ఆ చోటును ప్రార్థించి భగవానుడు పొందాడు అని చెప్పారు. వానవర్కుందే నిత్యసూరి శ్రేష్ఠుడు, వాళ్ళకందరికీ కూడా వానవర్ కోమాన్ అని చెప్పిన రీతిగా నిత్యసూరులకు ఎల్లప్పుడూ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ స్వామి ఈనాడు నా యొక్క హృదయాన్ని వాసస్థానంగా చేసుకుంటే నేను వదిలిపెడతానా, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా? సాహానిహి తన్మహచ్ఛిద్రమన్న రీతిగా ఇదే పరమాభక్తి. పునర్విశ్లేష భీరుత్వం అని చెప్పిన రీతిగా మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏముంది ఇక్కడ? అందువల్ల ఉలహుక్కు నీవెవరు స్వామి అంటే ఉలహుక్కు ఓర్ ముందై తాయిదందయే, నువ్వే ఉలహముంటాయ్. త్వమే చ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవం చెప్పలేదా? అలా ఆ భగవంతుడే అందరికీ కూడా తాయాయ్ తందయాయ్ మక్కడాయ్ మత్తుమాయ్ ముత్తుమాయ్ నీయాయ్ నీరిన్నవారి ఇవయం ఎన్న మాయంగళే అని చెప్పి ఆళ్వారులే మాయా వామననే మధుసూదా నీయరుడాయ్ తీయాయ్ నీరాయ్ నిలనాయ్ విశుంభాయ్ కాలాయ్ సమస్తము కూడా భగవంతుడే అని చెప్పేశారు. ఇంకేం కావాలి? మనకు తండ్రి లాంటి వాడు తల్లి లాంటి వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అన్నారు. అందువల్ల సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవ గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుషర్షవాహ అని చెప్పిన రీతిగా తల్లిదండ్రులు ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్లకు వినాశం అనేది ఉంటుంది. కానీ భగవంతుణ్ణే తల్లిగా తండ్రిగా ఎవరైతే భావిస్తారో వాళ్లకు ఎప్పుడూ కూడా ఆ వస్తువు నశించనే నశించదు.
పితరం మాతరం దారాననిదిగా శాశ్వతమైనటువంటి తండ్రి ఎవరు అంటే మాధవుడే అన్నారు. అదే విషయాన్ని భారతం కూడా మనకు తెలియజేసింది. కనుక అటువంటి స్వాను ఉలహుకోర్ ముందై తాయిధందయే నువ్వే ఉడగముండా సమస్త లోకాలకు కూడా నీవే తల్లి తండ్రి. ముందై అంటే అనాది, భగవంతుడు మధ్యలో అజాయమానో బహుధా విజాయతే అని చెప్పిన రీతిగా అనేక అవతారాల్ని స్వీకరించినా కూడా కర్మకృతమైనటువంటి అంటే కర్మకృతమైనటువంటి భగవంతుని యొక్క జన్మ కాదు అని చెప్తున్న రీతిగా ఇక్కడ స్వామియే రక్షిస్తాడు కూడా. అందుకని గచ్చద్వం శరణం, అందరూ కూడా ఆ స్వామిని గురించి వెళ్ళండి 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 అని చెప్పిన రీతిగా నేను కూడా వచ్చి ఉన్నాను స్వామి. తల్లి 10 మాసాలు మోసి బిడ్డను కంటుంది, కానీ పెద్దవాడేదో నన్ను కాపాడుతాడు అనేటువంటి ఆశ పెట్టుకునే ఉంటుంది. కానీ భగవంతుడు ఆ విధంగా వేరొక ప్రయోజనాన్ని ఆశించక ఈ సమస్త జీవులు కూడా బాధపడకుండా ఉండాలి అని భగవంతుడే కొన్నిసార్లు అనుకుని వాళ్ళకి ఒక అనుగ్రహాన్ని ఇస్తాడు. నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతీర్చేతడు అద్భుతమని నారదులతో మొరపెట్టుకుంటాడు నారాయణుడు. ఈ నరులు ఇక్కడ నా యొక్క నామాన్ని పలకక నామాన్ని నాలికతో ఉచ్చరించక ఆ నరకలోకానికి వెళ్ళి పడిపోతున్నారే అయ్యో అని బాధపడతాడు భగవంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులందరినీ కూడా చూస్తూ వీళ్ళు ఎలా వీళ్ళని ఎలా నేను ఉజ్జీవింప చెయ్యాలి అని భగవంతుడు బాధపడుతూ ఉంటాడు. శంతేళ వారి వేదవే ఉలహేయం ఉండాన్ అని చెప్పిన రీతిగా ఉలహుకోర్ ముందైత ముడు ఏ ఉలహముండా, ఎందుకంటే మళ్ళీ సృష్టించాలి కదా అని చెప్పుతూ శంతోళవర వేదవేల్వేయరా శరీవర మంగళనహర్ అందమేల్ పుహళాయి అడియేనే హత్తేలే. మంచి నడవడికి కలిగినటువంటి శ్రీవైష్ణులు యొక్క వైదికమైనటువంటి భగవద్ ఆరాధన ఎడతెగక సాగుచున్నటువంటి వానవామరులో ఏం చేసి ఉన్నవో స్వామి, ఈ దాసుడను వదిలిపెట్టవద్దు అని ఆళ్వారులు విశేషంగా ఈ పాసురం ద్వారా కోరుకున్నారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయక వివాదినాం వేదాంతాచార్య వర్యాయ వెంకటేశాయ మంగళం. தாய் தந்தையே முழுயே உலகும் உள்ளாய் செந்தொழிலவர் வேதவேவியரார் சிறீவர மங்கலநகர் ஆனமில் புகழாய் அடியேனை அகற்றேனே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.